గుంటూరు కారం ట్రైలర్ నిన్న అయింది అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా త్రివిక్రమ్ తనదైన రీతిలో జనాల్లోకి తీసుకువస్తూ ఉంటాడు కానీ ఈ మధ్య గుంటూరు కారం విషయంలో త్రివిక్రమ్ పట్టించుకున్నట్లు కనిపిస్తున్నాడు మరి ఆయన ఇంత నిర్లక్ష్యం వహించడానికి గల కారణమేంటి అనే వార్తలు కూడా వస్తున్నాయి నిజానికి త్రివిక్రమ్ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఆయన పేరు మీదనే చాలా సినిమాలు నడుస్తూ ఉంటాయి అయితే ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ ఎందుకు ఈ సినిమా విషయంలో అస్సలు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నాడు అనే విషయాల పట్ల అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి ఇక దీనికి కారణం మహేష్ బాబు ఈ సినిమాలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తీసుకోవటమే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇక దీనికి కారణం మహేష్ బాబు ఈ సినిమాలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తీసుకోవటమే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమాలో కామెడీ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ పుష్కలంగా ఉన్నాయి మరి ఈ సినిమాని ప్రేక్షకుడు ఎంతవరకు ఆదరిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది అయితే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు కాబట్టి ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని ఫ్యాన్స్ అందరూ మంచి ఆశాభావాన్నైతే వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా బ్లాక్ హిట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి ఇక ఇప్పటి వరకు త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు కెరియర్ లో గుర్తుండిపోయే ఒక బ్లాక్ పోస్టర్ హిట్ సినిమాని ఇస్తాను అని అంటున్నారు మరి రిలీజ్ అయితే గానీ సినిమా ఎలా ఉంటుందో తెలియదు